हेलो फ्रेंड्स, इंडियन रेसिपी इन्फो स्वागत। मनम लेमन ज्यूस ये विधंगा तैयार चेयालो चूद्दाम। मोदटिगा मनम ये बौल्लो अयिते निम्मकाय रसम पिंडालनुकुंटुन्नामो अदे बौल्लो ओक स्पून वरकु उप्पु वेसुकोवाली। उप्पु वेसिन तर्वात मनम निम्मकायलन्निंटिनि अदे बौल्लो पिंडुकोवाली। చూడండి, మనకి ఈ బౌల్ కొద్దిగా తక్కువైనట్లుగా అయితే కరెక్ట్ కొలత నిండా ఏ బౌల్కి వస్తుందో ఆ బౌల్కి మనం ఈ నిమ్మకాయ రసం తీసుకోవాలి. ఏ బౌల్తో అయితే మనం నిమ్మకాయ రసం తీసుకున్నామో అదే బౌల్తో రెండు బౌళ్ళ వరకు పంచదార అలాగే ఒక బౌల్ వరకు వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ కూడా వేసిన తర్వాత మనం ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని తీగపాకం వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి కరెక్ట్ పాకం వచ్చినట్లయితే మనకి ఈ నిమ్మకాయ జ్యూస్ అనేది ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే సంవత్సరం పొడవునా నిలవ ఉంటుంది. అయితే బయట పెట్టినట్లయితే ఒక 3 లేదా 4 నెలల వరకు నిలవ ఉంటుంది. కానీ మనం వీటికి తడి తగలని ఇవ్వకూడదు, అలాగే వాటర్ పడకూడదు. అలా అయితే మనకి ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. చూడండి, మనం ఒక ప్లేట్ లోకి వేసినట్లయితే ఇది సన్నగా అలాగే స్లోగా జారాలి. అదే ఒకటేసారి జారిపోయినట్లయితే మనకి ఇంకా పాకం రానట్లే. చూడండి, మనకి ఈ విధంగా పాకం పట్టుకున్నట్లయితే ఈ విధంగా తీగల అంటుకోవాలి చేయికి. చూడండి, ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని మనం ఒక పక్కకు పెట్టేసి బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత మనం ఇందులో మనం ముందుగా పిండుకున్నాం కదా నిమ్మకాయ రసం, అది సాల్ట్తో సహా మంచిగా తిప్పుకొని వేసుకోవాలి. వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనకి నిమ్మకాయలు తక్కువ రేట్లో దొరికేటప్పుడు ఈ విధంగా చేసి పెట్టుకున్నట్లయితే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం నిమ్మకాయ రసం తాగొచ్చు. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. చూడండి, ఈ విధంగా ఒక గాజు జాడీలోకి వేసుకున్నట్లయితే మనం నిల్వ ఉంచుకోవచ్చు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక గ్లాసులో కొద్దిగా జ్యూస్ వేసుకొని వాటర్ వేసుకొని మనం అలాగే తాగేయచ్చు. Thank you for watching our video.